చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి దేవ, ఈ ప్రతికూలమైన సమయంలో అనుకూలతను మాకు ఏర్పాటు చేసి తండ్రి, సమాజం అంతా మరణ భయంతో పెట్టరేగిపోతున్నప్పుడు పునరుద్ధానం అనే ఊపిరి తండ్రి మరొక్కసారి మాకు జ్ఞాపకం చేస్తూ సమాజంలో ఎన్ని జరిగిపోయినా దేనికి మేము భయపడకూడదని మా నిరీక్షణ, మా ఆధారం పునరుద్ధానం అనే తండ్రి గుర్తెరిగి తండ్రి, ఈ జీవితంలో ఎలాంటి దృష్టికోణం మేము కలిగి ఉండాలో సంఘం అంతా ఒక్కసారి మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి సార్వత్రికంగా జ్ఞాపకం చేసుకుంటున్నా ఈ పునరుద్ధానపు తండ్రి ఈ దినాన్ని మరొక్కసారి మా కళ్ళ ముందుకు తీసుకొచ్చి మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ సమస్త మహిమ ఘనత తండ్రి ప్రతి పరిస్థితుల్లో మీరు పొందుకుంటారని అర్థిస్తూ చెప్పడానికి సిద్ధమవుతున్నాను నేను తండ్రి. కాలయాపన చేయక మా ఆత్మలకు కావలసిన సంగతులు తండ్రి మేము నేర్చుకొని తండ్రి, ఈ మరణ భయం నుండి తండ్రి నిత్యత్వపు ఊపిరిని మేము పీల్చడానికి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడతారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామ శుభాయవందనములు. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చిన ఈ సమయమును బట్టి ఈ పునరుద్ధానపు సార్వత్రికంగా సంఘం జ్ఞాపకం చేసుకుంటున్న ఈ పునరుద్ధానపు దినంలో మరణ భయంతో పెట్టరేగిపోతున్న ఈ సమాజానికి మరణం అనేది భయపడవలసిన అవసరం లేదని, సంఘమంతా నిరీక్షణ కలిగి విశ్వాసులంతా ఎదురు చూడవలసిన ఒక నిత్యత్వం ఉందని, దానికి ఆధారం క్రీస్తు పునరుద్ధానమని, దానికి నిలువెత్తు సాక్ష్యం యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానమని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూద్దాం, రోజు రోజుకి వస్తున్న ఈ వింతైన ఈ రోగాల మధ్య, రోజు రోజుకి వింటున్న ఈ వార్తల మధ్య సంఘముగా మనం చేయవలసింది ఏంటంటే ఇవి సిద్ధపాటు దినాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంలో ఒక మాట చెప్తా, ఏ రోజు ఎవరు ఏ ప్రభుత్వం ఆలోచించని ఊహించని గడియలు ఇదిగో ఈరోజు మనం కళతో చూస్తున్నవి. సంఘముగా విశ్వాసిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా ఊహించని గడియలు కళలో కూడా ఎవరు ఊహించలేదు, కానీ జరుగుతుంది. ఇంత టెక్నాలజీ మనం సాధించి ఇంత పురోగాభివృద్ధితో మనిషి ముందుకు అడుగులు వేస్తూ రకరకాల వింతల వైపుకు రోజు రోజుకి ఆలోచన మగ్గు చూపుతున్న మనిషికి కంటికి కనిపించిన ఒక క్రిమికి విలవెల్లాడిపోతున్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఊహించినది జరిగి ఈరోజు ఇలా మనం నివ్వెరపోయి ఇల్లులకు పరిమితం అయిపోయాం. ఇది మనకేమి నేర్పిస్తుందంటే ఒకరోజు యేసుక్రీస్తు వారు రాకడ కూడా ఇలా ఊహించకుండానే జరుగుతుంది. మనం ఊహించినవి ఈ చరిత్రలో మన జీవితాల్లో జరుగుతాయి. అలా జరుగుతాయా అనడానికి గుర్తు ఇదిగో ఈరోజు ఈ కళ్ళ ముందు జరుగుతున్న ఈ కాలం. చూద్దాం, ఈ పునరుద్ధానపు సమయంలో ఈ పునరుద్ధానపు గడియల్లో సార్వత్రిక సంఘం ఆచారంగానో జ్ఞాపకంగానో జ్ఞాపకం చేసుకుంటుంది. కనుక ఈ సందర్భాన్ని మనం వ్యర్థమైన కాలయాపన చేయక కొన్ని విలువైన సంగతులు మనం ధ్యానిద్దాం. పునరుద్ధానం, క్రీస్తు పునరుద్ధానం మనకు తెలియాలంటే ఒకసారి మనం 3 రోజుల ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుండి 3 రోజుల ముందుకు వెళితే మనకి ఏం కనిపిస్తుంది అంటే యేసుక్రీస్తు వారు కలవరి గిరి మీద ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు యూదుల యొక్క ఇశ్రాయేలీయుల యొక్క వాతావరణం మనకు కనబడుతుంది. యూదులు ఇశ్రాయేలు ఆ టైంకి ఎలాంటి పొజిషన్లో ఉన్నారో మనకు తెలుసు. అది ఫెస్టివల్ అట్మాస్ఫియర్లో ఉన్నారు యూదులు ఇశ్రాయేలు అంతా. ఎట్లా అంటే అప్పటికి పస్కా పండుగ జరుగుతుంది. పస్కా పండుగ దాటిన వెంటనే వచ్చే పండుగ ఏంటంటే 7 రోజులు పులియని రొట్టెల పండుగ. దీని తర్వాత వచ్చే మరొక పండుగ ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ. దీని తర్వాత వచ్చే పండుగ ఏంటంటే
యాభై రోజుల కాల యవదుతో వచ్చే పండగ పెంతుకొస్తు పండగ. అదే ఏడు వారాల పండగ అంటారు. అంటే ఈ పండగ వాతావరణంలో ఇజ్రాయేల్ దేశం, లేదా అతడు ఉత్తర భూభాగం కానీ ఇటు దక్షిణ భూభాగం కానీ, పండగ వాతావరణంలో తొలతూగుతున్న వాతావరణం అది. కరెక్ట్గా వాళ్ళు ఏదైతే పస్కా పండుగ జరిగిస్తున్నారో అదే పస్కా పండుగ, లేదా ఆ పండుగ వాతావరణంలో యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి రెడీ అయ్యారు. అయితే ఎందుకు ఆ పండగ వాతావరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, పండగ టైంలో ఇస్రాయేలీలు యూదులు లేఖనాలని ఎక్కువగా పఠిస్తారు. లేఖనాలు పఠిస్తే ఏమైంది అంటే, యేసుక్రీస్తు వారు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్లకి, ఆయన క్లైమ్ చేసుకున్న కొన్ని పాయింట్స్కి లేఖనాలు వ్యతిరేకముగా వారికి కనిపించాయి. ఏం క్లైమ్ చేసుకున్నాడు ఆయన? ఇజ్రాయేల్ దేశానికి కొత్త రాజ్యాన్ని ఇస్తానన్నాడు ఆయన, మరలా నూతన శకాన్ని ప్రారంభిస్తానన్నాడు ఆయన. మరొక మాట ఆయన ఏమన్నాడంటే, నేను సాక్షాత్తు దేవుని కుమారుణ్ణి అన్నాడు. మరొక మాట ఆయన ఏం మాట్లాడాడంటే, ఇదిగో ఆ రాజ్యానికి నేనే రారాజుని అన్నాడు. ఇన్ని మాటలు ఆయన పలుకుతున్నప్పుడు ఇజ్రాయేల్ దేశం, లేదా ఇస్రాయేలీలు అనే ప్రజలు, వారు ఏమి జ్ఞాపకం చేసుకున్నారంటే, ఓహో అనేక మంది విప్లవకారులు వచ్చారు, మనకు విప్లవాన్ని సాధించి మనకు ఫ్రీడమ్ అనేది ఒకటి ఇస్తారు అని. అర్బన్ సిటీ ఏదైతే ఉందో, ఎరుసలేం సిటీ, అర్బన్ సిటీలో ఉన్న ప్రజలైనా వారు కూడా బానిసలుగానే ఉండేవారు రోమ ప్రభుత్వం కింద. ఆ మాటలు మీరు బాగా వినాలి. పునరుద్ధానం అనే ఆ నిలువెత్తు సాక్ష్యం మనకు అర్థం కావాలంటే, యేసుక్రీస్తు వారిని ఆ రోజు మొదటి శతాబ్దం ఎలాంటి దృష్టికోణంలో ఆయన చూసిందో ఒకసారి మనం కూడా ఆ వాతావరణంలోనికి వెళదాం. ఎందుకు సంఘం అంత ఖచ్చితంగా అటెన్షన్ ప్లే చేయగలిగిందో ఈరోజు సంఘం చూడగలిగితే, చుట్టూ ఎన్ని జరిగిపోయినా, ఎలాంటి రోగాలు అనేకమైన వచ్చినా, మన దృష్టికోణం మన నిరీక్షణ ఏంటో మనకు అర్థమవుద్ది ఆది సంఘాన్ని చూస్తే. ఇలాంటి వాతావరణం జరుగుతుంది ఆ రోజు. జరుగుతున్నప్పుడు యూదులందరూ చూస్తున్నది ఏంటంటే, ఈయన రాజన్నాడుగా అని. మరలా యూదులు గమనించింది ఏంటంటే, ఈయన రాజ్యమన్నాడుగా అని. వాళ్ళ కంటికి వాళ్ళ మదిలో ఎప్పుడూ తేలియాడే రెఫరెన్స్ ఏంటంటే, ద్వితీయ ఉపదేశ కాండం రెఫరెన్స్ ఎప్పుడు వారి ఊహల్లో తేలుద్ది. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ 21వ అధ్యాయం 22-23 వచనాలు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాని మీద వేలాడదీసిన యెడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. ఏమని ఆ రిఫరెన్స్ మాట్లాడుతుంది ఒకసారి చూడండి. యూదుల యొక్క దృష్టికోణం నుండి యేసుక్రీస్తు వారు క్లైమ్ చేసుకున్న వాతావరణం ఏదైతే ఉందో, ఆ వాతావరణాన్ని, లేదా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని ఈ రిఫరెన్స్ నుంచి ఆయన చూడగలిగితే, ఈ రిఫరెన్స్ ఒక్క మాటలో వారి దృష్టికోణంలో కొట్టుబడేస్తుంది. ఈయనంత ఫేక్ న్యూస్ అందించాడు అని, ఈయనంత అబద్ధ సాక్ష్యాలు పలికాడు అన్నట్టుగా ఆ రిఫరెన్స్ యూదుల యొక్క దృష్టికోణం నుంచి కనిపించింది వాళ్ళకి. ఆయన ఏమని చెప్పుకున్నాడు, నేను సాక్షాత్తు దేవసుతుణ్ణి అని చెప్పుకున్నాడు. ఆయన దేవసుతుడైన వాడు మురాణిని శాపగ్రస్తుడుగా ఎట్లా ఏలాడుతున్నాడు? ఈయన నిజముగానే ఫ్రీడమ్ ఇచ్చేవాడైతే ఈరోజు తనను తాను రక్షించుకునలేక, అటు క్లైమ్ చేసిన, అటు నేరం చేసిన వాడు క్రైమ్లో ఉన్నవాడు, ఇటు క్రైమ్ చేసిన వాడు నేరస్తుల మధ్య వికతజీవిగా వేలాడిపోతూ ఏడుపుతో కేకలు వేస్తూ చచ్చిపోయాడు, దేవా నా చేయి విడిచితివా అని. ఆయన చెప్పిన మాటలకి, భౌతికంగా జరుగుతున్న పరిస్థితులకి ఏం సంబంధం లేదు అసలు. అందుకే యూదుల నిర్ణయానికి వచ్చేసారు. మనకు అనేక మంది విప్లవకారులు వచ్చారు, మన దేశాన్ని రక్షించి మనకి స్వతంత్ర జీవితాన్ని ఇస్తానన్నారు. అలాంటి విప్లవకారుల్లో ఈయన కూడా ఒక విప్లవకారుడే
అండ్ డిసైడ్ చేసేసారు ఆయన్ని. నిజంగా మీరు అర్థం చేసుకోండి, అటు నేరస్తుడు ఇటు నేరస్తుడు మధ్యన యేసుక్రీస్తు వారు నేరస్తుళ్ళ వేలాడుతూ దేవా దేవా నా చేయి విడిచితివా అని కేకలు వేస్తూ ఆయన నేలకు ఒరిగిపోయాడు. ఎవరైనా ఆ రోజు మనం బతుకుంటే, ఆ మొదటి శతాబ్దంలో ఒకవేళ మనం జీవించుంటే, ఈయన మెస్సయ్యా ఈయన నమ్మండి అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మలేరు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలకి జరుగుతున్న పరిస్థితులకి చాలా వ్యత్యాసం వచ్చేసింది. మరొక వాతావరణం, క్రిటిక్స్ బయలుదేరి ఆ సిలువ చుట్టూ, నాస్తిక వాతావరణం కూడా బయలుదేరింది ఆ సిలువ మరణం చుట్టూ, కలవరి గిరి చుట్టూ యాజక వర్గం ఏర్పడింది, కలవరి గిరి చుట్టూ విరోధులు ఏర్పడ్డారు, కలవరి గిరి చుట్టూ అనేక మంది ఎవరైతే రబ్బీలని పిలువబడ్డారో బోధకులు కూడా మూకలు మూకలుగా కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఎంత విచారమైన మాట అంటే, యేసుక్రీస్తు వారిని ఆ రోజు నుంచి ఈరోజు వరకు కొన్ని విచిత్ర విచిత్రమైన పాయింట్స్తో ఆయన పడగొట్టాలని ప్లాన్ చేశారు. ఏమిటంటే, శిష్యులట యేసుక్రీస్తు వారిని తప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళిపోయి ఆ తప్పుడు సమాధిని లేదా వేరొక సమాధి దగ్గరికి శిష్యులు వెళ్ళిపోయి అందులో యేసుక్రీస్తు వారు లేడని వాళ్ళు ఏదో గుడ్డి సమాధి చూసి ప్రకటన చేసేసారని చెప్పారు. మరికొంతమంది ఏం చెప్పారంటే, ఆయన పూర్తిగా చనిపోయాడు, ఆయన శవాన్ని శిష్యులే దాచేశారు అని చెప్పారు. మరికొంతమంది ఏమన్నారంటే, యేసుక్రీస్తు వారు చనిపోయినట్టుగా యాక్టింగ్ చేశాడట, యాక్టింగ్ చేసిన తర్వాత ఆయనకి పునరుద్ధానం అనే పదాన్ని ఆయనకి ఆయన ఎలా తగిలించేసుకున్నాడంటే, చనిపోయినట్టుగా స్పృహ తప్పి పడిపోయాడు, ఆయన్ని సమాధిలో పెట్టిన తర్వాత సైనికులు నిద్రపోతూ ఉండగా దొంగచాటున ఆయనే రాయి తొలగించుకుని పారిపోయి వచ్చి మేరీ మగ్దలీని పెళ్లి చేసుకుని పిల్లలుగా అన్నాడని డావిన్సీ అనే ఒక పెద్ద ఆయన ఒక రచయితలు విచిత్ర విచిత్రమైన పుంఖాలు పుంఖాలుగా కథలు చెప్పేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చూడండి, యేసుక్రీస్తు వారిని నమ్మడానికి వాళ్ళకి ఏ ఆధారం దొరకట్లా. కానీ గమ్మత్తు ఏంటంటే, ఏ విప్లవమైనా మీరు గమనించండి, ఉద్యమాన్నైనా మీరు గమనించండి, ఉద్యమం నిలబడాలి అంటే, విప్లవం నిలబడాలి అంటే, ఖచ్చితంగా దాని తర్వాత ఆ నాయకుడి తర్వాత అంతటి వాడుంటేనే నిలబడుతుంది. అందుకే ఎక్కువ మంది ఎవరిని ఎదుక్కుంటారంటే వారసుని ఎదుక్కుంటారు. ఎందుకు? ఆ వారసుని బట్టి ఆ ఉద్యమం నడుస్తుందని, ఆ వారసుని బట్టి ముందుకు ఆ ఉద్యమం కొనసాగుతుందని. ఉద్యమానికి సరైన నాయకులు లేకపోతే ఆ ఉద్యమం సీలికలుగా ఏర్పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బౌద్ధిజం ఉంది. బౌద్ధిజానికి ప్రజెంట్ నాయకులు ఎవరంటే దలైలామ. దలైలామకి తగిన నాయకుడు మరలా ఎవరైనా ఉంటే, ఆ ఎవరైతే ఆ ఇజం ఉందో దానికి మరలా భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉంటాయి. సరి అయిన నాయకులు లేకపోతే ఎలాంటి ఉద్యమమైనా నీరు గారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మహమ్మద్ ప్రాఫిట్ ప్రవక్త ఉన్నారు, రెండు తెగలుగా విడిపోయాయి. రెండు తెగలుగా ఎట్లా విడిపోయారంటే, ఆ పదాలు వద్దు కానీ, ఆ రెండు తెగలుగా ఎట్లా విడిపోయారంటే, కొందరు వాళ్ళు ఏమన్నారంటే, మహమ్మద్ ప్రవక్త యొక్క రక్తం నుండి వచ్చిన వాడు ఉంటేనే ఈ విప్లవం ముందుకు కొనసాగుద్ది అన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే, కాదు కాదు కాదు, సాక్షాత్తు దైవ జ్ఞానంతో నింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళుంటేనే విప్లవం కొనసాగుతుంది అన్నారు. దీనికి క్వైట్ ఆపోజిట్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు అనే నాయకుడు లేకుండా సంఘం ఊపునందుకుంది. అది విచిత్రం. ఆయన లేడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి వాతావరణం మధ్య సంఘం ఎలా ముందడుగులేడు నేర్చుకుంది. వాళ్ళకి ఏ ఆధారాలు లేవు. ధర్మశాస్త్రం ఏమని మాట్లాడుతుందంటే, ఇదిగో ఈయన శాపగ్రస్తుడు అని చెప్తుంది. ధర్మశాస్త్రం ఇంకా ఏమని మాట్లాడుతుందంటే, మ్రానులు వేలాడుతున్నవాడు నేరస్తుడు అని చెప్తుంది. ఆయన ఏం చెప్పుకున్నాడంటే, నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. యూదులు రబ్బీలు వీళ్ళంతా కలిసి ఏమన్నారంటే, ఈయన ఒట్టి అమాయకుడు, ఈయన లేనిపోని కళ్ళబళ్ళు కబుర్లు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాడు. అటు ప్రభుత్వానికి కూడా యేసుక్రీస్తు వారిని వ్యతిరేకం చేశారు. ఆయన మీద దేశద్రోహం కేసులు పెట్టేశారు. ఆయన మీద రాజును అంటున్నాడు, ప్రజలను రేపుతున్నాడు, పన్ను కట్టొద్దు అంటున్నాడు,
ఇలాంటి విచిత్ర విచిత్రమైన కేసులు ఆయన మీద బనాయించేసి దారుణాతి దారుణంగా ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకం చేసేసారు. ఇన్ని విడ్డూరాల మధ్య, ఇన్ని అబద్ధ సాక్ష్యాల మధ్య ఆయన నేరస్తుడిగా నిలబెడితే, ఆయన తిరుగుతున్నప్పుడు అనేక స్టేట్మెంట్లు ఇచ్చిన ఆయన శిక్ష విధింపబడుతున్నప్పుడు మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనం ఎవరికి అర్థం అవ్వాలా? ఆ మౌనం అనుకున్న సమాధానం ఏంటో ఎవరికి అర్థం కాలేదు. అర్థం చేసుకోవడం చాలా కష్టతరం అయిపోయింది. అలాంటి పరిస్థితుల మధ్య ప్రాణం విడిచిడు, చనిపోయాడు ఆయన. అందరికీ ఆయన ఎలా కనిపించంటే, అరే ఇంత వండర్స్ చేస్తున్నాడే, ఖచ్చితంగా ఈయనే మనకు స్వేచ్ఛ జీవితాన్ని ఇస్తాడు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా దొంగల మధ్య ఆయన వేలాడుతూ నేరస్తుడిగా చనిపోయేసరికి అందరూ ఏమనుకున్నారంటే, ఈయన కూడా అందరిలాంటి విప్లవకారుడే అనుకున్నారు. రాను రాను సంఘాన్ని మీరు గమనించండి. సంఘం ఏమి నేర్చుకుందంటే, ఒకసారి మీరు సంఘాన్ని మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, సంఘం యూదులు నిష్ఠగా పాటిస్తున్న వాటికి వ్యతిరేకముగా నిలబడ్డారు. ఒకటి, యూదులందరికీ నిష్ట ఏంటంటే విశ్రాంతి దినం. విశ్రాంతి దినానికి వ్యతిరేకముగా సంఘం నిలబడ్డది. వాళ్ళంతా విశ్రాంతి దినం అంటే వీళ్ళేం చెప్పారు చెప్పిన, పనిదినమైన ఆదివారం నాడు మాకు ఆరాధన దినం అన్నారు. నేను అంటాను, ఇది కత్తి మీద స్వామి సంఘానికి. ఇంకా విడ్డూరం మీద చెప్పిన, విశ్రాంతి దినమే కాదు, విసర్జింపబడినవి తినొద్దన్న ఆహారాలు కూడా సంఘం తినడం ప్రారంభించింది. నా పాయింట్ మీకు అర్థమవుతుందో లేదు, సంఘానికి ఇట్టి ధైర్యం ఎట్లా వచ్చింది? నాయకుడు పట్టబడినప్పుడు గెత్యమనే వనములో మీరు కూడా ఆయనతో ఉన్నవారన్నప్పుడు తోట దగ్గర నుండి రాజభవనం ఆవరణం వరకు ఒక్కొక్కరు పరారైపోయిన శిష్యులు, ఆయన ఎవరో మాకు తెలియదని పరారైపోయిన శిష్యులు, పారంపర ఆచారాల దగ్గర నుండి ధర్మశాస్త్ర నిష్ఠాగరిష్ట ఆచారాల వరకు వీళ్ళు వ్యతిరేకంగా ఎలా నిలబడగలిగారు, వీళ్ళకు వచ్చిన ధైర్యం ఏంటి, అది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మీరు విశ్రాంతి దినం కాదని ఆదివారం నాడు కూడుకున్నారు. ఏ ఆహారాలు తినాలో, ఏ ఆహారాలు తినకూడదు ధర్మశాస్త్రం చెప్తే అన్నీ తినడం ప్రారంభించారు. మరొక మాట ఏంటంటే, సున్నతి చాలా విలువైన ఆచారం, వాళ్ళకి సున్నతి కూడా పక్కన పడేశారు. ధర్మశాస్త్రాన్ని పక్కకు తోసేసి ఒకట మాత్రం చూస్తూ సంఘం ముందుకెళ్ళిపోతుంది. ఏం చూస్తుందబ్బా సంఘం అంటే, ఒకే ఒక్క మాట, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం చూసింది. వారి గుండెల్లో అంత ధైర్యం ఎట్లా వచ్చిందంటే పునరుద్ధానం వారు చూశారు. వారు ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన, అసలు వారు చెబుతున్న సాక్ష్యం ఏదైతే ఉందో, ప్రారంభపు సాక్ష్యం చెప్పింది ఎవరు పునరుద్ధానం కోసం అంటే, వాల్యూ లేని సాక్ష్యం ఎవరిది, స్త్రీలది. మొదటి శతాబ్దంలో స్త్రీలు చెబుతున్న సాక్ష్యానికి వాల్యూ లేదు, అసలు స్త్రీల మాట ఎవరు నమ్మరు. అలాంటి స్త్రీలు వచ్చి యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందారంటే, వాల్యూ లేని సాక్ష్యాన్ని కూడా సంఘం ఎట్లా నమ్మిందంటే, ఆయన కళ్ళతో సంఘం చూసింది. చూసింది గనకే అనేకమైన వాటికి వారు వ్యతిరేకంగా నిలబడగలిగారు. ఎలా వచ్చింది వాళ్ళకి ధైర్యం, ఎలా నిలబడగలిగారు వారి ధైర్యం, వాళ్ళకి ధైర్యం గుండెల్లో ఎలా పాతుకుపోయిందంటే, వారి గుండెలు నిండా ధైర్యం ఒకే ఒక్కటే, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని చూశారు వాళ్ళు. ఈ టెర్మినాలజీ మనకు అర్థమైతే అది నిజమో అబద్ధమో మనం ఈజీగా పట్టేవచ్చు. మనం బైబిల్ అనేది అబద్ధమైన పునరుద్ధానం మీద కట్టబడితే అన్ని వేల వందల మంది యేసుక్రీస్తు వారి కొరకు బలైపోయారంటే వాళ్ళంతా అమాయకులు అనుకోకండి. వారు కల్లారా చూసిన వారు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన, యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి క్రైస్తవ్యంలోకి వచ్చింది ఎవరంటే, యూదుల యొక్క రబ్బీలు కూడా క్రిస్టియన్స్గా మారిపోయారు. ఇంకా గమ్మత్తు ఏంటి చెప్పిన, లేవీలని పిలవబడిన వారు, బర్నబా లేవీలని పిలవబడిన వారు కూడా, వారు కూడా క్రైస్తవులు అయిపోయారు. ఇంకా విడ్డూరం ఏంటంటే, ట్యాక్స్ కలెక్టర్లు క్రైస్తవులు అయిపోయారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు సంఘంలోని కంటే, ఏయో కలిసి వచ్చి అని రాలా, బాగా వినాలి. కలిసి రావడానికి ఆ రోజు సంఘంలో ఏమున్నాయి, ఆ రోజు తినడానికే సరే అని తినలేదు సంఘం దగ్గర. ఆ రోజు వాళ్ళ దగ్గర ఏమీ లేదు,
పోనీ అద్భుతాలు చూసి వచ్చారా అంటే అద్భుతాలు చూసి ఆ రోజు ఎవరు వెంబడించలేదు. ఎట్లని చెప్పినా 10 మంది కుష్ఠరోగులట ఏమయ్యారు? యేసుక్రీస్తు వారి చేత స్వస్థత పొందారట. ఎంతమంది వెంబడించారు ఆయన్ని? ఒకడే. అద్భుతాలు చూసి ఆ రోజు అనేక మంది వచ్చారు అనుకుంటే 10 మందిలో వచ్చిన రిజల్ట్ ఎంత? ఒక్కడు. అంటే ఆ మొదటి శతాబ్దపు ప్రజానీకం అద్భుతాలు చూసి రాలేదా? రాలేదు. మొదటి శతాబ్దపు ప్రజానీకం ఏదో కలిసి వస్తుందని రాలేదంటే రాలేదు. ఎందుకంటే వచ్చిన వారే చరస్థిరాస్తులు అమ్మి ఇచ్చేశారు. మరి వాళ్ళ విజన్ ఏంటి? వాళ్ళ దృష్టికోణం ఏంటి? వాళ్ళు ఏం చూశారు అసలు? యేసుక్రీస్తు వారిలో వారు ఏమి గమనించారంటే ఒకే ఒక్కటి, చావునే చావు దెబ్బ కొట్టాడని చూశారు, మరణాన్నే మరణం చేత ఇరిసేసాడని చూశారు. వారి నమ్మిన దేవుడు సజీవుడని గమనించారు, అదే వెంబడించారు. సంఘం అంత ముందుకు రోజు రోజుకి అభివృద్ధి పొందుతూ వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఆ కారణం వెనక మనం నేర్చుకోవాల్సింది, యేసుక్రీస్తు వారు మరొక జీవితం ఉందని చెప్పడానికి భూమి మీదకి వచ్చాడని సంఘానికి అర్థమైపోయింది. కరోనా వ్యాధి చేత బాధపడుతున్న ఈ రోజు ఈ ప్రపంచ ప్రజానీకం, ఈ వ్యాధి ఉన్నా లేకపోయినా రకరకాల వ్యాధులు వస్తాయి కాదంట్లా, కానీ అర్థమైన వాడు గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ జీవితం, ఇది ఒక్కటే జీవితం అనుకున్నవాడు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటే జీవితం అనుకున్నవాడు భయపడిపోతాడు, ఇది ఒక్కటే జీవితం అనుకున్నవాడు బిక్కు బిక్కుమని బతికేస్తాడు. ఈరోజు మీరు గమనించండి, సోషల్ డిస్టెన్స్ అంటూ, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటూ ఈ వ్యాధి వచ్చిన తర్వాత కనీసం మానవత్వం కూడా మర్చిపోరు చూడండి. ఎవరు ఆయన బయటికి వెళ్ళి మంచి నీళ్ళు అడగండిస్తున్నారేమో, ఇవ్వట్లా ఎందుకు? బతుకు మీద ఆశ, ఆశతో ఏం ఆవిరైపోయిందంటే, నిష్ఠగా ఉంటున్నాం, పవిత్రంగా ఉంటున్నాం, శుద్ధీకరణ చేసుకుంటున్నాం, జాగ్రత్త కలుగుతున్నాం అని చెప్పి ఎదుటి ప్రేమించుకోవడం మానేసి కనీసం వాడికి మంచినీళ్ళు కాదు కదా, గుమ్మం మెట్టు కూడా దొక్కట్టు. ఏంటి బతుకు మీద ఆశ, బతుకు మీద తీపి? యేసుక్రీస్తు వారు అన్న మాట మీకు గుర్తుందో లేదో, ఆయన ఒక మాట అన్నాడు, అనేకులలో ప్రేమ సల్లారిపోవును అన్నాడు. ఇది నిజమేమో అనిపిస్తుంది చూడండి. ఈరోజు ఏం చేస్తున్నారండి? ఎంత మంచి వ్యక్తిగా పిలవబడిన వాడి దగ్గరికి వెళ్ళి మంచి నీళ్ళమ్మని అడగండి ఇస్తున్నారేమో, ఎవట్లా? ఈరోజు మీ ఇంట్లో ఉండి వెళ్తానండి, కొన్ని పనుల మీద నాకు ఆలస్యం అయిపోయిందని అడగండి ఉండనిస్తున్నారేమో, ఉండనివ్వట్లా. ఎందుకు? బతుకు మీద ఆశ. గమ్మత్తు ఏంటి చెప్పనా, ఈ గుండెల్లో బతకాలన్న ఆశ ప్రతి ఒక్కడికి ఉంది. డబ్బున్న వాళ్ళందరూ చేసిన ప్రయత్నం ఏంటంటే బతకాలి బతకాలనే ప్రయత్నం చేశారు. తప్పు కాదు ఇది, బతకాలని ఇష్టపడడం తప్పు కాదు, ఆ తృష్ణ పెట్టింది దేవుడే. మనిషి నిత్యము బ్రతకాలన్న ఆశ ఎక్కడి నుండి వచ్చిందంటే, ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో సృష్టింపబడిన సృష్టిలోనికి ఆయన పెడితేనే వచ్చింది. చూద్దాం ఒకసారి ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనం, ప్రతి దానికి సమయము కలదు, ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు తచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరిగి వేయుటకు చంపుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు దుఃఖించుటకు. 3:11 ఒకసారి చూద్దాం, 3:11 వచ్చిన, దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. నరుల హృదయంలో ఏముంచాడట? శాశ్వత కాలపు జ్ఞానము. ఎక్కువ కాలం ఉండాలని, ఎక్కువ కాలం జీవించాలని, స్థిరమైన ఆలోచన కలిగి ఉండి మేము ఎప్పుడు జీవించాలని మనసుకి ఆశ ఉంటాయి. నేను ఒక మాట అంటా, కష్టాలు ఉన్నాయి కాబట్టి చచ్చిపోవాలనుకుంటాం, కానీ కష్టాలు లేకపోతే ఎవడైనా చనిపోవాలనుకుంటాడా? చెప్పండి. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు?
ఊహించింది జరగదు కాబట్టి. ఎందుకు చనిపోవాలనుకుంటారు? వారు అనుకున్న జీవితం వారికే వ్యతిరేకంగా నిలబడుతుంది కాబట్టి. గమ్మత్తు ఏంటంటే, ఏ ఇబ్బందులు లేకుండా మంచిగా జీవితం కొనసాగిపోతే ఏ మనిషి అయినా చనిపోవాలనుకుంటాడా? బతికెళ్ళనుకుంటాడా? ముసలమ్మ దగ్గరికి వెళ్ళి కూడా చివరి రోజు నువ్వు మాట్లాడు, బతకాలనే ఉందరా అని అడుగుతే, మనిషికి ఉండాలనే ఆశ కానీ ఎందుకు ఉండలేకపోతున్నాడు చెప్పనా? కారణం ఒకే ఒక్కటే, బ్రతకాలన్న ఆశకి ఈ బ్రతుక్కి మధ్య పాపం అనేది అడ్డొచ్చేసింది. ఏదైతే ఆ పాపం ఉందో ఆ పాపమే ఈ మరణపు కాడిని తెచ్చి భుజాల మీద వేసింది. ఆ మరణం మనుషులను కబళించడం ప్రారంభించింది. మనిషి అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం మనకు బాగా అర్థమైతే మనిషి అన్న దానికి అర్థం మనకు అర్థమవుతుంది. మనిషి అంటే ఎప్పుడు చాలామంది ఒక తప్పుడు వ్యాఖ్యానం చెప్పేవారు. నేను కూడా చాలా కాలం నమ్మాను అది. నేను అంటే ఇది కాదని, ఏంటది బాడీ కదట, నేను అంటే ఆత్మని, నేనన్నది లోనుందని, నేనన్నది బయటది కాదని, ఇది తప్పుడు వ్యాఖ్యానం. అంటే నేను అంటే ఏంటి చెప్పిన, శరీరము ఆత్మ కలిస్తేనే నేను అనేది. శరీరము కలవాలి, ఆత్మ కలవాలి. మనిషి అన్న దానికి బైబిల్ ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆది కాండ ఉండి మనకు కనబడుతుంది. నేలమట్టితో నరుణ్ణి చేసి వాడి నాసికారంధ్రంలో జీవవాయువును ఊతే ఏమయ్యాడు? మనిషి జీవించి ప్రాణి అయ్యాడు. మనిషి అయ్యాడు. మనిషి అనగానే ఒక్కదాన్నే కొలవకండి. మనిషి అంటే శరీరము ఆత్మ కలయిక. కానీ రెండు విడిపోతున్నాయి. ఆ రెండు ఎక్కడ విడిపోతున్నాయి అంటే, ఒకే ఒకటి చావు అనే దాంతో విడిపోతున్నాయి. ఆత్మట చాలామంది అనుకుంటాం చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్ళిపోతుంది దేవుని దగ్గరికి అనుకుంటాం. వెళ్ళదు, అది ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉండిపోతుంది, మధ్యస్థం. అది ఎక్కడుంటుందంటే శ్రాంతి అనే ఒక స్థలంలో ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది? ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళలేదు? ఎందుకు దేవుని దగ్గరికి ఇంకా చేరుకోలేదు? ఆ నిత్యత్వానికి ఎందుకు వెళ్ళలేదంటే, ఆ నిత్యత్వానికి ఆత్మ ఒక్కటే వెళ్ళదట. మరి ఈ శరీరము కూడా వెళ్ళుద్ది. యేసుక్రీస్తు పునరుద్ధానం మనకు ఏమి నేర్పిస్తుందంటే, ఆయన ఎట్లా వెళ్ళాడో ఒకరోజు మనం కూడా అట్లానే వెళతామని పునరుద్ధానం నేర్పిస్తుంది. శరీరము ఈరోజు ఇక్కడ పూర్తి చేశారు కదా, ఇది ఏమైందంటే ఈరోజు ఇక్కడ ఉంది, మరలా దీన్ని ధరించుకోవడానికి ఒకరోజున ఆత్మ మరలా తిరిగి వస్తుంది. ఆత్మ శరీరం కలవాలి, ఈ రెండు కలవాలి అంటే ఈ రెండింటి మధ్య ఒకటి జరగాలి. నా పాపాన్ని ఆ కలవరి గిరివైపు చూసి వేలాడిపోతున్న ఆయన యొక్క జీవిత సాక్ష్యాన్ని నా జీవితంలో ఒప్పుకోవాలి. ఆ రక్తాన్ని నా బ్రతుకులో నేను స్వీకరించాలి. ఆ నామాన్ని నా బ్రతుకులో నేను ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నేను ఒప్పుకున్నానో నాకు అప్లై అయ్యేది ఏంటంటే, నా మీద ఉన్న పాపం కొట్టివేయబడుతుంది, నా మీద ఉన్న పాపం రుణం చెల్లింపబడుతుంది. నాకు వచ్చేది ఏంటంటే పునరుద్ధానం అనే ఒక భద్రత ఆయన యందు భద్రం చేయబడుతుంది. ఆయన యందు అది ఉందా అంటే, ఉందనడానికే ఆయన ఏం చేశాడు, మరణించి తిరిగి లేచాడు. ఈరోజున్న మనకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ పూర్వకాలపు యోబు గారికి మాత్రం ఈ విషయం అర్థమైంది. చూద్దాం ఒకసారి త్వర త్వరగా. యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం, ఇలాగున నా చర్మము శరీరముతో నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూసేదను, ఏమంటున్నాడు చూడండి, నశించిన నా శరీరంతో నేను కల్లారా దేవుణ్ణి చూసింది. ఎట్లాది కుసించిపోయిన దేహం, నశించిపోయిన దేహంతో, ఆవిరైపోయిన జీవితంతో, నశించిపోయిన ఆ దేహంతో మరలా ఎట్లా చూస్తాడు? యోబు అంటున్నాడు చూస్తాను అంటున్నాడు. ఎలా చూస్తాం? ఒకరోజు చూస్తాను నేను. అదే నిరీక్షణ, అదే పునరుద్ధానం.
అదే మరలా మరొక జీవితం. మనం గమనించిన మాటలు ఏంటి చెప్పిన మనకు తెలుసు అనుకుంటాం, కానీ మనం పెద్దగా పట్టించుకునే మాటలు ఏంటంటే ఈ జీవితం ఆగిపోతుంది, ఈ జీవితమే మరలా కొనసాగుతుంది. ఈ శరీరం ఆగిపోతుంది, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ శరీరమే మరలా కొనసాగుతుంది. ఈ భూమి లేకుండా పోతుంది, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ భూమే కొనసాగుతుంది. ఈ ఆకారం, ఇదే కళ్ళు, ఇదే మనిషి ఆకారం పోద్ది అనుకోకండి, ఇదే మార్పు చెందుద్ది. చాలామంది మనం గమనించింది ఏంటంటే ఎట్లా జరుగుద్ది ఇదంతా అంటే, యేసుక్రీస్తు వారికి ఎట్లా జరిగిందో మనం కూడా అట్లానే జరుగుద్ది. ఒకరోజు యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన నిలబడినప్పుడు మేరీ మగ్దలీని ఏమనుకుంది, ఎవరో తోటమాలు అనుకుందట. మీరు అనుకుని నిజంగా గమనించండి, మహిమాదేహం అనగానే మూవీస్లో చూపిస్తున్నట్టుగా ఏదో పెద్ద వెలుగుతో పెద్ద ఆకారంతో ఏదో అట్మాస్ఫియర్ మీరు ఊహించుకోకండి. మహిమాదేహం అంటే ఎట్లా ఉంటుందంటే ఇది ఎలా ఉందో అది కూడా అలానే ఉంటుంది, అయితే మార్పు చెంది ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఎలా కనిపించారంటే వాళ్ళకి చూపించాడు ఆయన. యేసుక్రీస్తు మొదట ఎలా ఉండేవాడో సేమ్ టు సేమ్ వారికి అలానే కనబడ్డాడు ఆయన. అంటే మనకి ఏం కనబడుతుందో ఒకసారి మీరు చూడండి. శిష్యులట భయపడిపోతున్నప్పుడు, శిష్యులు భయపడుతున్నప్పుడు లూకా సువార్తలు ఏం జరిగిందో మనకు తెలుసు. ఒకసారి చూద్దాం లూకా సువార్త 24వ అధ్యాయం. చూడండి ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయం అనుకుంటా. ఆయన వచ్చి మాట్లాడుతున్నప్పుడు తన శరీరాన్ని కనుపరుచుకుంటూ ఆయన మాట్లాడుతున్నమాట. 24:30 అనుకోండి, చూడండి ఒకసారి. ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి 38:39 చూద్దాం. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి, అప్పుడు ఆయన మీరెందుకు కలవరబడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయన ఉంటకు నా చేతులు నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను తమ పాదములను వారికి చూపెను. గమనించండి, ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత మహిమాదేహంతో వారికి ఎట్లా కనబడుతున్నారంటే ఆయన ముందు ఎట్లా అయితే తినేవాడు అట్లానే తింటున్నాడు, ముందు ఎలా అయితే కనబడేవాడు అలానే కనబడుతున్నాడు. అవే చేతుల్లా, అవే కాళ్ళులా, అవే దేహంలా, అవే కళ్ళు, అదే ఆకారంతో వారికి కనబడుతున్నారు చూడండి. అంటే పునరుద్ధానం అనేది మనకి ఏమి నేర్పిస్తుందంటే జీవితం ఎక్కడితో ఆగిపోవట్లేదు, జీవితం కొనసాగుద్ది అని. ప్రపంచమంతటికి ఈ రోజున ఆశ ఏంటి చెప్పనా, బతికేయాలని. విశ్వాసులుగా మనకు ఉండాల్సిన ఆశ ఏంటో చెప్పిన ఆయన ఎందు నిరీక్షించిన వాడికి ఏ ఆటంకము లేదు. ఇది ఆగిపోదు, ఇది కొనసాగుద్ది. ఎప్పుడు నుండి కొనసాగుద్ది అంటే ఆత్మ అయితే దేహాన్ని విడిచిలొద్దేమో కానీ అది మరలా వచ్చి జీవితాన్ని కొనసాగుద్ది. అది చివరి మజిలీ కదట, ఆ మజిలీని ఇచ్చి ఉంటూనే ఉంటుంది. యేసుక్రీస్తు వారి దేహాన్ని ఆ రోజు మనం చూస్తుంటే ఏం కనబడుతుందంటే వారు గుర్తించే ఆకారంలాగే వారికి కనిపించాడు. మనిషిలాగే కనిపించాడు ఆయన, వింత జీవిలా, మరొక విడ్డూరమైన ఆకారంలో ఆయన ఏం కనిపించలేదు. ముందు ఎలా ఉండేవాడు తర్వాత కూడా అలానే కనిపించాడు. అదే నేల మీద నడిచాడు, అవే ఆహారం తిన్నాడు, వారితోనే కూర్చున్నాడు, ఎప్పుడు ఎలా అయితే మాట్లాడాడు వారితోనే మాట్లాడాడు. పునరుద్ధానంలో కూడా మనకు జరిగేది ఏంటంటే ఈ ఆకారం మార్పు చెంది మరలా ఇదే జీవితం కొనసాగుతుంది. ఆ రోజు సంఘం ఏం చూసిందంటే, నేను చెప్తున్నాను ఆయన అద్భుతాలు చూడలేదు. ఆ రోజు సంఘం ఏం చూసిందంటే వారి యొక్క ఆస్తులు అభివృద్ధి చేసుకోవడం చూడలేదట. ఆ రోజు సంఘం ఏం చూసిందంటే ఒకే ఒక్కటే, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని చూశారు.
పునరుద్ధానం చూసిన వారు ఏమి నేర్చుకున్నారంటే, జీవితం ముగింపు కాదు, ఈ జీవితం ఏమైపోయినా మరలా కొనసాగుద్దని సంఘానికి ఎప్పుడైతే అర్థమైపోయిందో, చరస్థిరాస్తులే కాదు ప్రాణాలు కూడా ఎలా ఇచ్చేసారట, తృణప్రాయాలుగా ఇచ్చేసారట. మొదటి శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు సంఘాన్ని ఎలా రక్తదారులుగా ఒలికించేశారో మనకు తెలుసు చరిత్ర. సంఘం రోజు రోజుకి ముందుకెళ్ళింది, వెనకడుగు వేయలేదంటే కారణం ఒకే ఒకటే, వారు పునరుద్ధానాన్ని బలముగా నమ్మేశారు. పౌలు గారు పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలని ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. ఆయన మాట్లాడిన మాట అసలు పరలోకం అనే టెర్మినాలజీ ఆయన ఎక్కడ ఉపయోగించలేదు. ఆయన ఉపయోగించిన టెర్మినాలజీ చూడండి, ఒకసారి చూద్దాం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, త్వరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. మరొకసారి అమ్మా చదువుతాం, క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే. చూసారా, క్రీస్తు లేపబడని యెడల ఏంటట, విశ్వాసము వ్యర్థమే అన్నట్టు. నేను పరలోకం వెళ్ళకపోతే నా లైఫ్ వేస్ట్ అంటలా ఆయన. మీకు అర్థమవుతుందో లేదో, నేను ఆయన నమ్ముకున్న తర్వాత నా కష్టాలు తీరకపోతే నా లైఫ్ వేస్ట్ అంటలేదు ఆయన. అసలు ఆయన విజన్ పరలోకం వెళ్ళడం కాదు. మరి ఆయన విజన్ ఏంటో తెలుసు, సంఘానికి ఉన్న విజన్ ఏంటంటే పునరుద్ధానం. ఈ బతుకు ఎక్కడితో ఆగిపోదు, ఈ బతుకు కొనసాగుద్ది అని నమ్మారు బలంగా. పరలోకం వెళ్ళిపోవడం ఎక్కువ ఈరోజు సంఘంలో మాట్లాడుకోవడం ఏంటంటే పరలోకం వెళ్ళిపోవాలండి, పరలోకం వెళ్ళిపోవాలి కాదు, ఏ విధము చేతనైనా సరే మనం కూడా పునరుద్ధానం చెందాలి. ఇది పౌలు వాడిన భాష విధానం. ఏ విధము చేతనైనా సరే మనం పునరుద్ధానం చెందాలి. పౌలు గారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు మీరు గమనించండి, ఆయన ఎక్కడికి పోయినా, ఎథెన్స్కి పోయినా, గ్రీకు పరిసర ప్రాంతాలకు పోయినా, యెరూషలేము సిటీకి వచ్చినా, ఆయన ఏం మాట్లాడేవాడు ఎక్కువ, పునరుద్ధానం కోసం మాట్లాడేవాడు. అపోస్తులు కానీ పౌలుకు కానీ సమాజం వ్యతిరేకం అవడానికి కారణం ఏంటంటే స్వస్థతలు చేశారని కాదు. స్వస్థతలు చేస్తే ఎవడైనా వ్యతిరేకం అవుతాట, రోగాలు తీసేసాం అనుకోండి పబ్లిక్ మనకు వ్యతిరేకం, కరోనా తీసేస్తున్నారు అనుకోండి, అవుద్దా, అవదు. అన్నం లేని వారికి అన్నం పెడితే, దిక్కు లేని వారికి దిక్కుగా నిలబెడితే సొసైటీ వ్యతిరేకం అవుద్దా, అవదు. సొసైటీ ఆ రోజు అపోస్తులకి పౌలుకి ఎందుకు వ్యతిరేకమైందంటే వారు మాట్లాడింది ఏంటంటే పునరుద్ధానం కోసం మాట్లాడారు. పునరుద్ధానం కోసం ఎప్పుడైతే మాట్లాడారో సమాజం వారికి వ్యతిరేకమైపోయింది. ఏం మాట్లాడుతున్నావయ్యా, మరొక జీవితం అంటావేంటి, ఈ జీవితాన్ని వద్దంటావేంటి, ఉన్న కాలంలో తిని త్రాగి సంతోషించాలని మేము కాలం గడుపుతుంటే ఈ జీవితంలో ఏమి వద్దంటేటని కొరింది ఇలాంటి ప్రాంతాలు వ్యతిరేకమైపోయి ఎవరికి, పౌలు గారికి. ఆ పరిస్థితులు మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే, ఏమీ జరగకపోయినా ఈరోజు స్వస్థతలు ఉన్నాయని చెప్పుకుంటున్న అనేక మంది కోటాను కోట్ల రూపాయలు సంపాదించి మేడలు మిద్దెలు కట్టేసి వారి అందలాల మీద కూర్చుంటే, ఒరిజినల్గా స్వస్థతలు చేసిన వారు మాత్రం వాళ్ళు ఏమీ సంపాదించుకోకపోవడానికి కారణం ఏంటంటే వారు ఎక్కువగా మాట్లాడిన దేని గురించి, పునరుద్ధానం గురించి. ఈరోజు ప్రసంగికులు గొప్ప గొప్ప వ్యక్తులుగా సెలబ్రిటీలుగా నిలబడిపోతున్నారు. ఆ రోజు ఉన్న ప్రసంగానికి ఈ రోజు ఉన్న ప్రసంగానికి తేడా ఏంటంటే, అసలు ఈరోజు సంఘంలో పునరుద్ధానం అనే ప్రస్తావనే లేదు. పునరుద్ధానం అనేది ఏదో ఏడాది జ్ఞాపకం చేసుకుంటాం, కానీ నిజానికి మనకు అర్థమైన పునరుద్ధానం ఏంటంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచడం తెలిసి అంతే మనకి. కానీ ఆ పునరుద్ధానం మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, ఒకరోజు కూడా నేను కూడా లేస్తా. సంఘం ఏ విజనంతో బతకాలంటే ఆయనలా నేను లేస్తా అని బతకాలి, ఆయనలా కూడా నేను లేస్తా. ఒకసారి చూద్దాం పిలిప్పీలకు రాసిన పత్రిక, త్వర త్వరగా పిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, పిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం. మన పౌరస్థితి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము, సమస్తమును
తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపగలదానిగా మార్చును. ఏంటట ఈ దేన శరీరాన్ని ఏం చేస్తారట? మీరు అర్థం చేసుకోవాలని మాట ఒక మాట ఉంది అక్కడ. మనం ఆ రోజు ఎలా ఉంటామంటే యేసుక్రీస్తు ఎలా ఉంటాడో సేమ్ టు సేమ్ మనం కూడా అలాగే ఉంటామంటే ఇది ఎంత విడ్డూరం చూడండి. సంఘం ఆ రోజు పులకించిపోయి ప్రాణాలు కూడా ముందుకు ఇవ్వడానికి రావడానికి కారణం ఏంటంటే మేము యేసుక్రీస్తులా ఒక రోజు మారబోతున్నామని వాళ్ళకి అర్థమైపోయింది. సేమ్ టు సేమ్ ఆయన ఎలా ఉంటాడో మనం కూడా అలా ఉంటాం. ఈ దేన శరీరమైన ఈ శిథిలమైపోయిన గుడారం ఒకరోజు ఎలా నిలబడబోతుందంటే యేసుక్రీస్తు మహిమ ఎలా అవుతుందో అదే మహిమతో మనం కూడా నిలబడతామట. కిందికి 4వ అధ్యాయం మొదటి మాట ఏమంటున్నాడు చూడండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారు, నా ఆనందము నాకు కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండు ప్రభువునందు ఏక మనసు గలవారు ఉండుడని. ఏమని చెప్తున్నాడు చూడండి, ఇట్టు ప్రభువునందు స్థిరులయ్యుండు. ఎట్లా ఉండాలంటే ప్రభువునందు స్థిరులుగా ఆయన పునరుద్ధానమందు మనం కూడా పునరుద్ధానపు అనుభవాన్ని సాధించాలని, ఆయనతో ఆయన మహిమ ఏదైతే ఉందో ఆ మహిమను నేను కూడా పొందుకోవాలని. ఇట్టి విశ్వాసంలో మనం ఎట్లా ఉండాలట? స్థిరులుగా. ఈరోజు సంఘానికి ఏం విజన్ ఉంది చెప్పండి? అసలు పునరుద్ధానం అనే విజన్ ఉందా? నువ్వు ఎందుకు నమ్ముకున్నావయ్యా దేవుణ్ణి అంటే మనసు బాగోక వచ్చాడు చర్చికి. ఏం బాగోక? మనసు బాగోక. అంటే నీకు విశ్రాంత స్థలం అన్నమాట ఏంటి? సంఘం. నువ్వెందుకు వచ్చావయ్యా చర్చికంటే? ఆయనకు ఉద్యోగం రావట్లేదట. నువ్వెందుకు వచ్చావయ్యా చర్చికంటే? ఆయనకు పెళ్ళి అవ్వట్లేదట. నువ్వెందుకు వచ్చేవే చర్చికంటే? రకరకాల ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్నో కారణాలు మనకు చెప్తున్నారు. కానీ సంఘానికి మనం ఎందుకు రావాలట? ఏ విధము చేతనన్నా సరే నా జీవితానికి అడ్రస్ క్రీస్తునందే ఉందని నమ్మి రావాలట. ఇంకా యోహాను భక్తుడు ఏమంటున్నాడు చూడండి. మొదటి యోహాను పత్రిక, త్వరగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆ రోజు ఏమవుతామట? ఆయన ఎట్లా ఉంటాడో మనం కూడా అట్లాగే ఉంటామట. ఏది ఆ దేహం అంటే ఏదో అనుకోకండి. మహిమా శరీరం అంటే ఎక్కడి నుండో వస్తుంది అనుకోకండి. మహిమా శరీరం అంటే ఈ శరీరం ఏమవుద్ది? మహిమా శరీరముగా రూపాంతరం చెందుద్ది. ఒకవేళ అది కాదు, మహిమా శరీరం ఎక్కడి నుండో వస్తుంది అనుకుంటే యేసుక్రీస్తు వారి శవం ఇంకా ఎక్కడ ఉండాలి? ఆయన దేహం ఇంకా ఎక్కడ ఉండాలి? ఈ భూమండలం మీద ఉండాలి. కానీ ఆయన మహిమా దేహం ఎట్లా మారిందంటే ఆ దేహమే ఏమైంది? మహిమా దేహముగా మారింది. మహిమా శరీరం అంటే ఇదిగో ఈ శిథిలమైపోయింది. మరలా నూతన ఆకాశం నూతన సృష్టి అంటే ఎక్కడి నుండి వస్తాయి అనుకోకండి. ఈ భూమే మరలా నూతన భూమి అవుద్ది. మరలా ఈ ఆకాశమే నూతన ఆకాశం అవుద్ది. ఈ సృష్టే మరలా రూపాంతరం చెందుద్ది. ఈ పాడైన జీవితమే మరలా కొనసాగింపుగా రూపాంతరం చెందుద్ది. ఆగిపోద్ది బ్రతుకు అనుకోకండి. ఈ బ్రతుకు క్రీస్తునందు కొనసాగుద్ది. ఆ రోజు ఆహారం తినమనుకోకండి, తింటాం. ఆ రోజు ఆహారం లేకపోతే చచ్చిపోతాం అనుకోకండి, కంచాము. అది నిత్యత్వం. నిత్యత్వం, నిత్య జీవం అంటే ఏంటి చెప్పండి? ఈ జీవం ఆగిపోకుండా కొనసాగడమే నిత్య జీవం. అది పెద్ద మరలా డెఫినేషన్ అవసరంలా. నిత్య జీవం అంటే ఏంటి? ఈ జీవితం ఆగిపోదు, ఇక ఎప్పుడు నిత్యం మనం జీవిస్తుంటాం. అక్కడ ఉండనిది ఏంటంటే ఏడుపు ఉండదు, బాధ ఉండదు. ఈరోజు ఉన్న వ్యాధులు, ఇలాంటి వ్యాధులు ఉండవు, ఈ సమస్యలు ఉండవు, ఏమీ ఉండదు, కన్నీరు ఉండదు, ఆహారం లేకపోతే ఏమైపోతామన్న బాధ ఉండదు. కానీ ఏముంటుంది చెప్పినా? నిత్యం బతుకుంటాం. అదే నిత్యత్వం. ఆ నిత్యత్వం ఎట్లా వస్తుందంటే యేసుక్రీస్తు యందు మనం నమ్మిక ఉంచితే, ఆ అనుభవాలు మనం సాధిస్తే, ఆ నిత్యత్వపు అనుభవంలో నుండి మనం కూడా పునరుద్ధానాన్ని చూడగలుగుతామట. పౌలు గారిని ఒక మాట అనేవారు. ఆయన మాట మనకు అర్థం కావాలంటే ఒకసారి ఫిలిప్పీ పత్రికలో ఒక మాట వాడాడు ఆయన.
3:8 త్వర త్వరగా నిత్యముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తు వలన విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనై అగుట ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని చున్నాను. బాగా వినండి, విశ్వాస జీవితం తేలిపోయేది ఇక్కడే. ఆయన 3 పాయింట్స్ లేపాడు పౌలు గారు. ఏమని? 1, శ్రమలో చూడాలట. 2, ఆ శ్రమల వెనక వచ్చేది మరణమట. ఆ మరణ అనుభవం చూసిన తర్వాత వచ్చేది పునరుద్ధానం అట. ఇప్పుడు నేను అంటాను, పౌలు ఎట్లయితే నడిచి వెళ్ళిపోయాడో, అపోస్తలుడు యేసుక్రీస్తునందు ఎట్లయితే నడిచి వెళ్ళిపోయాడో, మనం కూడా ఆ 3 మార్గాల గుండా నడిచేలాలి. మనం ఒక విశ్వాసం ఎదుర్కోవాల్సింది ఏంటంటే శ్రమల అనుభవం ఎదుర్కోవాలట. అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారు ఈ తరంలో? శ్రమలు తీసేయమని, గొడవ లేకుండా సంఘ విశ్వాసిగా ఆయన నమ్ముకున్న వారిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రమానుభవం మనకు కావాలట. శ్రమల అనుభవం మనకు ఉండాలి. శ్రమల అనుభవం వెనకొచ్చేది ఏంటంటే మరణం. ఆ మరణంలోనికి ఆయన ఎందుకు నమ్మకం ఉంచి జారిపోతే నెక్స్ట్ మనకు వచ్చేది పునరుద్ధానం. ఈ 3 ఉండాలి. కానీ ఈరోజు ఏం బోధన ఉందండి? ప్రాస్పరిటీ గాస్పల్. ఈరోజు అంతా వచ్చేయండి, నమ్ముకోండి, మీకు శ్రమ ఉండదు. వచ్చేయండి, ఆయన నమ్ముకోండి, రాయితీలను ఎత్తుక్కోండి. ఇదే కానీ బైబిల్ యొక్క భక్తి విధానం, ఆది సంఘపు వైఖరిని మీరు గమనించండి. శ్రమల గుండా సంఘం నడిచి వెళ్ళిపోయింది. ఎందుకు శ్రమలు కలుగుతున్నప్పుడు కిమ్మని మాట్లాడలేదు వాళ్ళు? స్త్రీల యొక్క గర్భాలు కూడా జీరేస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు కనీసం దేవుని మీద ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయలేదు? ఇలానే మేము వెళ్ళాలి ఆ పునరుద్ధానం ఎదుర్కోవాలంటే. మరణం వాళ్ళ భర్తల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని కళ్ళ ముందే మైనులో ముంచి కాల్ చేస్తున్నప్పుడు కూడా ఎందుకు మాట్లాడలేదు? కారణం ఒకే ఒక్కటే, ఆ పునరుద్ధానం ఎదుర్కోవాలంటే ఆ యేసుక్రీస్తు అనే అడుగు జాడలో మేలుతున్నప్పుడు ఆయన ఎలా అయితే శ్రమల గుండా వెళ్ళాడో, ఆ శ్రమల్లో ఉంటే ఆయన ఎలా అయితే మరణంలోకి వెళ్ళాడో, ఆ మరణంలో ఉండి ఆయన మరలా ఎలా అయితే పునరుద్ధానం చెందాడో, మేము కూడా అదే మార్గాన్ని నడవాలని సంఘం అబ్జర్వ్ చేసింది. ఆ రోజు మనకి శ్రమలే సరిగా అర్థమవట్లేదు. మనకి ఇక మరణం అంటే అందుకే బిక్కు బిక్కుమని అడలిపోతున్నాం మనం. నిజంగా నేను చెప్తాను, కరోనా వస్తే నిజమైన క్రైస్తుడికి ఏమన్నా నష్టమా చెప్పండి? ఉంటే బతుకుంటే నీకు సాక్షిగా ఉంటాం, లేకపోతే పోతాం ఆయన దగ్గరికి, అంతే. వెళ్ళిపోవలసిన వారమేగా, ఎప్పటికైనా ఆయనతో అంటుగట్టి బ్రతకాల్సవలసిన వారమేగా మనం. నష్టమేముంది చెప్పండి? ఆ రోజు పౌలు గారి జీవిత విధానాన్ని మీరు గమనించండి. ఆ రోజు పౌలు గారి యొక్క జీవన శైలి మీరు గమనించండి. ఎందుకు ఇంత నష్టంగా చేసుకుంటున్నావు? నీకు పేరు ప్రఖ్యాతులు ఉండేవి, సమాజంలో నీకంటే ఒక గుడ్ విల్ ఉంది, సమాజంలో నీకంటే ఒక ప్రాపర్టీ ఉంది, అన్నీ ఉన్నాయిగా, పౌలు ఎందుకు నష్టం చేసుకుంటున్నావు అంటే ఆయన పునరుద్ధాన అనుభవాన్ని నేను ఎట్లయినా సరే సాధించాలి, అది నా విజన్ అన్నాడు ఆయన. క్రీస్తు లేపబడకపోతే నా విశ్వాసం వ్యర్థం అన్నాడు తప్ప, నేను పరలోకం వెళ్ళకపోతే నా లైఫ్ వేస్ట్ అనలేదు ఆయన. ఆయన లేపబడ్డాడంటే నేను కూడా ఒకరోజు లేపబడతాను. నా నిరీక్షణకు ఆధారం ఏంటంటే ఆయనే అన్నాడు ఆయన. మరొక గమ్మత్తు చూద్దాం. కొరింథీయులకు రాసిన 1:15 త్వరగా, పదిహేనవ అధ్యాయం 42-43 వచనాలు, మృతుల పునరుద్ధానం అలాగే ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఏం నేర్పిస్తుందో చూడండి, బలహీనముగా ఎత్తబడతామట, ఘనహీనముగా విత్తబడతామట,
బలమైన శరీరముగా లేపబడతామట. అంటే శరీరం అనేది బలహీనముగా ఎత్తబడుతుంది కానీ ఒకరోజు బలముగా లేస్తుంది. ప్రథమ ఫలముగా ఎవరు లేచారంటే యేసుక్రీస్తు వారు లేచాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారందరూ లేస్తారు. చాలామంది విడ్డూరమైన నాస్తిక క్వశ్చన్ అడుగుతున్నారు ఏమనంటే, మరి ఆయన ఎందు నమ్మిక ఉంచిన వాడు ఇక మరలా మరణించడని రాయబడి ఉంది కదా, మరి ఎందుకు మరణిస్తున్నారని అడుగుతున్నారు. మరణించరు, గుర్తుపెట్టుకోండి. ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారిని తమ తమ వరుసల్లో ఆయన లేపుతాడు. ఇది నమ్మాల్సిందే. ఆయన వచ్చినప్పుడు తమ తమ వరుసల్లో అందరూ లేపబడతారు. ఆ రోజు పరలోకానికి వెళ్ళేది ఆత్మ ఒక్కటే కాదు, ఆ రోజు పరలోకానికి వెళ్ళేది ఈ దేహము కూడా ఆత్మతో కలిసి బయలుదేరుతుంది. ఆ రోజు అక్కడ ఏముంటుందంటే ఈ భూలోకం మరల అక్కడ ఉంటుంది. ఈ భూమి మార్పు చెందుద్ది, ఈ ఆకారాలే మార్పు చెందుతాయి. మరలా ఈ సెన్స్ ఏదైతే ఉందో అది దైవికమైన వాతావరణంలోనికి మనం నిమగ్నమైపోతాం. క్రీస్తు పునరుద్ధానం మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఇలాంటి భయంకరమైన మరణ భయాలు ఎన్నొచ్చినా విశ్వాసిగాను భయపడవలసిన అవసరం లేదని పునరుద్ధానం నాకు నిలువెత్తు సాక్ష్యముగా ధైర్యాన్ని ఇస్తుంది. అసలు పునరుద్ధానం అనేది మనకు అర్థమైందంటే ఏమర్థమైంది చెప్పండి? ఏడాదికి వెళ్ళి తాతయ్య గారి సమాధిని చూసి మరలా వస్తాం, అదేనా మనకు అర్థమైంది? అంతకుమించి ఏమైనా అర్థమైందా? వెళతాం వస్తాం, వెళ్ళి ఏం చేసామంటే ఏం చేయాలా, ఆడికి వెళ్ళి ఏదో నిట్టూరు పిడిచి వచ్చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకరోజు నేను కూడా అక్కడ నిద్రించడానికి వెళ్ళాలి. నిద్రించి నేను క్రీస్తునందు ఒకరోజు మరలా నేను లేస్తా. ఇప్పుడు ఉన్న ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయంటే అవి విశ్రాంతి స్థలానికి వెళ్తాయి. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎంటబెట్టుకొని మరలా ఈ దేహాలను ధరింపజేసి ఆయన మరలా తీసుకెళ్ళిపోతాడు. ఎన్ని సాక్ష్యాలు ఇవ్వలేదండి బ్రతుకున్నప్పుడు ఆయన చనిపోయిన శవాన్ని ఆయన లేపాడు. ఆయన మీరు అనుకోవచ్చు, ఆయన వచ్చే టైంకి ఈ దేహాలన్నీ కుళ్ళిపోతాయిగా, ఎట్లా ఆ రోజు మన దేహం ఉంటుందంటే. గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రాక్టికల్గా చూపించాడు. కుళ్ళిపోయిన లాదర్నే ఏం చేశాడు ఆయన? లేపాడు ఆయన. ఇంకా మీరు బైబిల్లో చూడగలగండి, ఎముకలకి మరలా నూతన ఆకారం ఇచ్చాడు ఏహెస్కేలు కాలంలో. ఇంకా మనకేమి నేర్పిస్తుందంటే ఆ నిత్యత్వపు వైభవం ఎట్లా ఉంటుందంటే, ఆయనే కాపరిగా, గొర్రెపిల్లే మనకు కాపరిగా ఉంటే ఎట్లా ఉంటుందంటే ఆ జీవితానికి ఏ టోకా ఉండదని దానికి. ఇస్రాయేల్ యొక్క అరణ్య జీవితాన్ని చూడండి, వాళ్ళకి ఏమి లోటు వచ్చింది చెప్పండి? ఆహారం లోటు వచ్చిందా? నీళ్ళు లోటు వచ్చాయా? వ్యాధులు వచ్చాయా? చెమట పట్టిందా? వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగలేదు. నిత్యత్వం ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్గా బైబిల్ చరిత్రలో మనకు కనబడుతున్నాయి. ఆయన మరలా వస్తాడు. వచ్చిన ఆయన మనల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉంటామంటే ఆయన ఎట్లా ఉంటాడో మనం కూడా అట్లానే ఉంటాం. ఈ మధ్యలో మనం చేయాల్సింది ఏంటంటే, ఆ కలవరి గిరి మీద త్యాగం ఎందుకు జరిగిందో మనం అర్థం చేసుకుని మన నోటితో మన పాపాలు ఒప్పుకోవాలి. జీవితం మీరు గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం ముగిసిపోదు, ఈ జీవితం ఏమవుద్ది? కొనసాగుద్ది అనడానికి సాక్ష్యం పునరుద్ధానం. ఈ ఈస్టర్ దినాన్ని మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే, సమాజం ఎంత జరిగిపోయినా, సమాజం ఎంత మరణ భయంతో అడలిపోయినా, రోజు రోజుకి బిక్కు బిక్కుమని బతికేస్తున్నా ఒక క్రైస్తవ విశ్వాసిగా నేను నేర్చుకోవాల్సింది, పునరుద్ధానమని నిరీక్షించి నేను ఎలాంటి వ్యాధుల చేత అయినా, ఎలాంటి పరిస్థితుల చేత అయినా, మరణం ఏ కారణం ఎదుక్కుని నా దేహాన్ని కబలించేసినా మరల ఒకరోజు నేను లేస్తా, ఖచ్చితంగా లేస్తా. ఆయనతో పాటు నేను మరలా జీవిస్తా. ఆయన లేచాడు, కనిపించాడు. 40 దినాలకు పైన అనేక మార్లు శిష్యులకు కనిపించి రుజువు చేసుకుని సంఘానికి పంపించాడు. అప్పుడు సంఘం ఊపినందుకుంది. మీరు చూడండి, అప్పటి వరకు కుందేళ్ళ 4 గోళ్ల మధ్య దాక్కున్న శిష్య గణాంకం ఒక్కసారిగా ప్రాణాలు ఇవ్వడానికి ముందుకు ఎట్లా వచ్చిందంటే, వారు పునరుద్ధానం నిజమని కళ్ళతో చూశారు. వాళ్ళు రబ్బీలు వ్యతిరేకమైపోయారు. సున్నతి ఆచరించట్లేదు. విశ్రాంతి దినాన్ని మీరేశారు. ఆచార కర్మకాండలన్నీ పక్కకు దోచేశారు. కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. ఎవరిని చూసి నడుస్తున్నారంటే ఆ యేసుక్రీస్తు మాదిరి అన్న దాన్ని చూసి నడిచేస్తున్నారు. వీళ్ళకి ఎక్కడిది ఈ ధైర్యం? వాళ్ళు ఏమన్నా చిన్నవారా అంటే, వాళ్ళు ఏమైనా పెద్దవారా చిన్నవారంటే, ఆ రబ్బీల్ని ఎవరు ఎదిరించగలరు చెప్పండి?
ఎవరు ఎదిరించలేదు. యేసుక్రీస్తుల యొక్క శిష్యులు పట్టుకుని మీరు తీయండి, ఒకే ఒక్కడు అర్బన్ సిటీకి సంబంధించిన ఇస్కరియోతు యూద, మిగిలిన వారందరూ గ్రామీణ వాతావరణానికి సంబంధించిన వారే. ఇస్కరియోతు యూద తప్ప మిగిలిన వారంతా గ్రామీణ వాతావరణానికి సంబంధించిన వారు. ఈ గ్రామీణ యువకులు, ఈ గ్రామీణ ప్రజానీకం అంతగా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి కారణం ఏంటంటే వారు నమ్మింది, ఊపిరిలా భావించింది ఒకే ఒక్కటి, క్రీస్తు పునరుద్ధానం, పునరుద్ధానం. అంటే ఈస్టర్ దినం మనకి ఏమి నేర్పిస్తుందంటే భయపడవలసిన అవసరం లేదని మనకి నేర్పిస్తుంది. దేనిని గుర్చి భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ జీవితం ఇక్కడతో ఆగిపోతాం. సమాజానికంటే అర్థం కాలేదు, కనీసం మనకైనా అర్థం అవ్వాలి కదండి. మనకు అర్థమై మనం ఏం చేయాలి? మానవత్వాన్ని కూడా కోల్పోయి బిహేవ్ చేస్తున్నామంటే మీరు గుర్తుపెట్టుకోండి, అసలు మనకి బతుకు మీద ఏమాత్రం అవగాహన ఉందో, ఏమాత్రం అవగాహన ఉంది చెప్పండి. నిజముగా విశ్వాసం కలిగిన వారం అయితే అసలు ఇవేవి మనల్ని భయపెట్టవు. నేను చెప్తున్నాను, ఇంతకన్నా భయంకరమైనవి వస్తాయి, ఇంతకన్నా భయంకరమైనవి వస్తాయి. రేపొద్దున నీళ్ళు తాగితే చచ్చిపోతున్న రోజులు కూడా వస్తాయి, రేపొద్దున గాలి బీరితే చచ్చిపోతున్న రోజులు కూడా వస్తాయి, ఇన్ని అనేకమైన వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవేవి మనల్ని భయపెట్టకూడదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ చుట్టూ ఇన్ని జరుగుతున్నాయంటే నా వరుడు సమీపాన్నే ఉన్నాడని అర్థం చేసుకోవాలి, ఆయన రాబోతున్నాడని అర్థం చేసుకోవాలి, సంఘం సిద్ధపడవలసిన రోజులను అర్థం చేసుకోవాలి. చుట్టూ మరణ కోసం నిండిపోయింది, మరణం చేత బెట్టరేగిపోతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి చెప్పనా? పోతే నేనైనా పోవాలి, లేదా ఆయనైనా రావాలి. రెండిట్లో ఏది జరిగినా ఆయన ముందు నేను నిలబడాలి. నిలబడే నేను కళంకం లేని కన్యగా ఆయన ఎదుట నేను నిలబడాలి. ఈ నిరీక్షణ, ఇలాంటి జీవితం మనం కలిగి ఉండాలని ఇన్ని హెచ్చరికలు మనకు కనబడుతున్నాయి. ఇది చూసి మనం నేర్చుకోవాలి. మరొక మాట, ఇన్ని తెగుళ్ళ మధ్య మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే అప్డేట్ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నోటి మీద వేలేసుకునే రోజు కూడా వచ్చేసింది. ఎట్లా నేను చెప్పనా? చివరిగా ఐగుప్తి మీదకి తెగుళ్ళు వచ్చాయి. ఐగుప్తి మీదకి తెగుళ్ళు వచ్చినప్పుడు 10 తెగుళ్ళు ఎవరి మీదకి వచ్చాయి? ఐగుప్తి దేవతల మీదకి వచ్చాయి. నేనంటే నీ కరోనా కరోనా వ్యాధి ఏదైతే ఉందో ఈ తరం దేవుళ్ళు దేవతల మీదకి వచ్చేసాయి అంటున్నాను. ఈ తరం దేవుళ్ళు దేవతలు ఎవరు చెప్పనా? ఏమైపోయారు ఈ సినిమా దేవుళ్ళందరూ? ఇంటికి పోయి గిన్నెలు కడుక్కుంటున్నారు. ఏమైపోయారు ఈ క్రికెట్ దేవుళ్ళందరూ? ఇంటికి పోయి భార్యలతో బాత్రూములు కడుక్కుంటున్నారు. ఏమైపోయారు సోషల్ ఏ సమాజంలో, సొసైటీలో సెలబ్రిటీగా పెరిగిన ఈ దేవుళ్ళు ఏమైపోయారు? ముక్కు మీద వేయలేదు. ఐగుప్తి దేవీ దేవతలు ఎలా అయితే నోరు మూసుకొని కిమ్మ నుండిపోయాయి, అవన్నీ మాయా స్వప్నాలని ఈరోజు సొసైటీలో పిలబడుతున్న ఈ నూతన దేవుళ్ళందరూ ఏమైపోయారు? కిమ్మని ఒక్క వ్యాధి దెబ్బకు అందరూ మడుచుకుని ఇంట్లో కూర్చున్నారు. నేను అంటాను, ఇండైరెక్ట్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు పట్టించుకోవడం మానేస్తే సమాజం ఏమైపోద్దని దానికి నిలవేత్త సాక్షి ఇప్పుడు కనబడుతుంది మనకు. ధనాలు ఆయన పట్టించుకోవడం మానేశాడో మనిషి ఊపిరి పీల్చుకోవడం కూడా అసాధ్యం. కానీ విశ్వాసులుగా మనం చూడాల్సింది ఆయన పునరుద్ధానం. ఒకసారి చూడండి, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆత్మను రక్షించడానికే కదా ఆయన వచ్చింది, మన శరీరాన్ని కూడా రక్షించడానికి వచ్చాడు. ఈ శరీరం కూడా మరలా పునరుద్ధానం చెందుద్ది, మనమంతా వెళ్ళి మరలా ఆ నిత్యత్వంలో ఇదే జీవితాన్ని కొనసాగిస్తాం. కాకపోతే ఈ జీవితంలో ఉండదు, అది కొంచెం మార్పు చెంది మహిమ జీవితంతో ఉంటుంది. పునరుద్ధానం నాకు నేర్పిస్తుంది భయపడవద్దు, భయపడవద్దు. ఒకరోజు ఒక మాట నాకు వినపడింది, ఆ తల్లి ఎవరో నాకు తెలియదు కానీ ఆ మాట చాలా ఇంపుగా అనిపించింది. నిబ్బరము కలిగి ధైర్యం కలివారుగా జీవించాలని ఒక మాట తీసుకుని ఆవిడ మాట్లాడుతుంది. ఇలాంటి భయంకరమైన స్థితులన్నీ ఎందుకు వస్తాయంటే యేసుక్రీస్తు వారు రాకడట హఠాత్తుగా జరుగుతుంది. ఆయన రాకడ హఠాత్తుగా జరిగినప్పుడు నేను భయపడకూడదంటే నాకు కొన్ని అనుభవాలు ఉండాలి. ఏంటవి? ఇదిగో ఇలాంటి దెబ్బలన్నీ. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు నా గుండెకి ఇన్ని దెబ్బల మీద దెబ్బలు తగిలినప్పుడు, ఈ భయపడని పరిస్థితులు నేను ఎదుర్కొన్నప్పుడు, ఆ రోజు సడన్గా ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను భయపడను. నాకు నిబ్రత ఎట్లా వస్తుందంటే ఈ అనుభవాలు గుండా పోయినప్పుడు. పౌలు శ్రమలు గుండా పోయాడు. పౌలు గారు చెప్పారు ఏమని? నేను ఎరుసలేములో చంపేస్తారే నాకు తెలుసు, ఆయన వెళ్తా అన్నాడు. ఎందుకు వెళ్తా అన్నాడు? ఆయన ముందు శ్రమలకుండా వెళ్ళాలి, ఆ తర్వాత మరణాన్ని ఎదుర్కోవాలి, ఆ మరణం వెనక నేను పునరుద్ధరణ ఎదుర్కోవాలి. ఈరోజు పౌలు కనిపించట్లేదు కానీ ఒకరోజు ఆయన సజీవంగా మన కళ్ళతో చూస్తాం. వారు నమ్మి పెంటతో సమానంగా అన్ని వేయించేసుకున్నారు,
మనం కూడా పునరుద్ధానం అని నమ్మిన వారం అయితే అన్నిటినీ పక్కన పడేసి మనము కూడా ఏ విధము చేత అయినా సరే ఆ పునరుద్ధానం పొందాలన్న నిరీక్షణతో బతకండి. శ్రమలకుండా ప్రయాణం చేయండి, మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా అండి. ఆ పునరుద్ధానం మనకి ఖచ్చితంగా అయిన ఎందు మనం పొందుకుంటాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందరం మా తండ్రి దేవా, ఎందరికీ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు కదా తండ్రి, ఆది సంఘం అంత ధైర్యముగా ముందుకెళ్ళడానికి కారణము తండ్రి నిజమే దేవా, వారు నిరీక్షించినది పునరుద్ధానం తండ్రి. ఆస్తుల కొరకో, ఆశయాల కొరకో తండ్రి, అద్భుతాల కొరకో వారు వెంబడించలేదు కదా తండ్రి. ఈ జీవితం యొక్క కొనసాగింపు ప్రభువు నందు గుప్తమై ఉందని వారు నమ్మారు కనుక తండ్రి ప్రాణాలను కూడా తండ్రి వదిలేయడానికి వెనకాడలేదు. అలాంటి దృష్టికోణం మాకు అనుగ్రహించండి తండ్రి. తెలుసో తెలియగో తండ్రి, తెలుసు అనుకున్న స్పృహలో మేము బతికేస్తూ తండ్రి, లోకస్తుల్లాగే తండ్రి మేము కూడా భయపడిపోతూ, లోకస్తుల్లాగే మేము కూడా తండ్రి భద్రత వైపు మానవత్వాన్ని కూడా కోల్పోయి తండ్రి తండ్రి ఏ నిరీక్షణ తండ్రి ఈ పరిస్థితులు మాకు నేర్పిస్తున్నాయో గ్రహించక తండ్రి అమాయకులుగా తండ్రి ఈ 60 ఏళ్ళ జీవితమే ప్రాముఖ్యం అనుకుంటున్నాము కానీ తండ్రి దీని కొనసాగింపు పునరుద్ధానం ఉందని తండ్రి గుర్తించక, దాని కొరకు మేము సిద్ధపాటు పడడానికి తండ్రి ఈ పరిస్థితులన్నీ మాకు నేర్పిస్తున్నాయని గ్రహించక తండ్రి తండ్రి అమాయకపు విశ్వాసులుగా మేము కొనసాగుతున్నందుకు తండ్రి మమ్మల్ని క్షమించండి. మరిన్ని మాటలతో మరొకసారి మమ్మల్ని దర్శించండి. ఈ మాటలు తండ్రి అనేకులకు దీవెనకరంగా మార్చండి. వారి గుండెల్లో ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. సమాజం ఏమి జరిగిపోయినా తండ్రి, ఏమైపోయినా విశ్వాసులుగా తండ్రి మేము భయపడవలసిన అవసరం లేదని తండ్రి, మేము రావడమో మీ కుమారు రావడమో రెండింటిలో ఏది జరిగినా తండ్రి మేము ధైర్యంగా ఆయన ఎదుర్కోవడానికి తండ్రి మా విశ్వాసాన్ని 100 రెట్లు పెంచారని నమ్ముతూ తండ్రి అనేక మాటల ద్వారా మమ్మల్ని దర్శిస్తారని కోరుతూ సంఘాలకు తండ్రి మరలా ఆరాధించుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును తండ్రి మీరు అనుగ్రహిస్తారని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ తండ్రి ఈ పరిస్థితుల్లో ఎవరైతే బాధలు పడుతున్నారో తండ్రి వాళ్ళందరికీ మీ తోడును అనుగ్రహిస్తారని కోరుతూ తండ్రి చేస్తున్న కార్యక్రమాల వెనక తండ్రి ఎవరైతే తండ్రి ఈ కార్యక్రమాలు చేయడానికి తండ్రి కష్టపడుతున్నారు తండ్రి, ఆహారం పెట్టే విషయంలో కానీ తండ్రి, ఆదరించే విషయంలో కానీ తండ్రి, సహోదరులు చేస్తున్న ఈ ప్రయత్నాల్లో తండ్రి మరింత ఆర్థికపరమైన సహాయాన్ని మీరు అనుగ్రహించండి. ప్రత్యక్షంగా తండ్రి మేము చాటుకునే వారంగా కాకుండా తండ్రి మేము చేసిన ప్రతి కార్యం మీకు అనుదిష్టిలో జరుగుతుందని గుర్తెరుగు తండ్రి. తను భద్రముగా గిన్నెడు చల్నీళ్ళు ఇచ్చిన తండ్రి మీ ద్వారానే మేము పొందుకోవడానికి తండ్రి, మీ కొరకు తండ్రి మెప్పు పొందడానికి మేము నడవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ఇంకా ఎవరెవరికైతే తండ్రి తండ్రి లేమి కాలంలో తండ్రి ఆహారాన్ని అందించాలో మాకు చూపించండి. వాళ్ళందరికీ తండ్రి మేము సహాయం చేయడానికి మా స్థలం మీరు దీవించండి తండ్రి. సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామ ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.